ఇప్పుడు టాపిక్ వచ్చి సిఎస్ఎస్ ఇంప్లిమెంటేషన్. ఈ సిఎస్ఎస్ ఇంప్లిమెంటేషన్ అంటే మన ప్రాజెక్ట్లో సిఎస్ఎస్ అండ్ స్టైలింగ్ అప్లై చేసే ప్రాసెస్సే ఈ సిఎస్ఎస్ ఇంప్లిమెంటేషన్. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ ఫైల్ సిఎస్ఎస్, రెండోది ఇన్ పేజ్ సిఎస్ఎస్, మూడోది ఇన్ లైన్ సిఎస్ఎస్. వీటిని ఒక్కొక్కటిగా మన ప్రాజెక్ట్లో అప్లై చేసి వాటి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టూ ఫైల్స్ కావాలి, ఒకటి హెచ్టిఎంఎల్ అండ్ ఇంకొకటి సిఎస్ఎస్. దానికోసం నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి సిఎస్ఎస్కి డెమో డాట్ సిఎస్ఎస్ ఇలా టూ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ డెమో డాట్ సిఎస్ఎస్ ఉంది కదా, ఈ సిఎస్ఎస్ ఫైల్, దీన్ని మన ప్రాజెక్ట్ అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ చేసే ప్రాసెస్సే ఈ ఎక్స్టర్నల్ ఫైల్ సిఎస్ఎస్. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో నేను ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ చేసి ఈ హెడ్ సెక్షన్ ఉంది కదా, ఈ హెడ్ సెక్షన్ లోపల లింక్ ట్యాగ్ తీసుకొని ఆరియల్ అంటే రిలేషన్, రిలేషన్లో స్టైల్ షీట్, ఇది స్టాండర్డ్ ఫార్మాట్. తర్వాత మనం హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ తీసుకొని మన సిఎస్ఎస్ ఫైల్ పేరు, దాని పేరు డెమో డాట్ సిఎస్ఎస్, ఇలా డెమో డాట్ సిఎస్ఎస్ అని మన ఫైల్ పేరు రాసి ఈ లింక్ని ఇలా క్లోజ్ చేస్తే మన సిఎస్ఎస్ ఫైల్ అనేది ఇప్పుడు మన ప్రాజెక్ట్కి యాడ్ అయ్యింది, ఓకే, లింక్ ద్వారా. ఇప్పుడు స్టైలింగ్ అనేది ఎలా అప్లై చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ లోపల నేను ఒక డివ్ తీసుకొని ఈ డివ్కి ఈ డివ్ లోపల హలో వరల్డ్ అని రాస్తాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి మన అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఎలిమెంట్కి స్టైలింగ్ అనేది ఎలా అప్లై చేస్తారో దానికి ఒక సింపుల్ సింటాక్స్ ఉంది. అదేంటంటే మన ఎలిమెంట్ని టార్గెట్ చేసి, ఇక్కడ మన ఎలిమెంట్ డివ్ కాబట్టి ఈ డివ్ని టార్గెట్ చేసి ఒక బాడీ, ఈ కర్లీ బ్రేసెస్ ఒక బాడీ క్రియేట్ చేసి ఈ బాడీ లోపల మనం ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని దీనికి గ్రీన్ అనే ఒక వాల్యూ ఇచ్చాం. సేవ్ చేస్తే అవుట్పుట్లో చూడండి మన కంటెంట్ గ్రీన్ కలర్లోకి మారింది. ఓకే, సో ఇది సిఎస్ఎస్ రాసే సింటాక్స్ విధానం అన్నమాట. ఇప్పుడు మనకు ఒక ఎక్స్టర్నల్ ఫైల్ ఉండి ఈ ఎక్స్టర్నల్ ఫైల్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్తో లింక్ చేస్తే అది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇన్ పేజ్ సిఎస్ఎస్. ఈ ఇన్ పేజ్ సిఎస్ఎస్ ఏంటంటే మన హెచ్టిఎంఎల్ ఫైల్ లోపలే మనం సిఎస్ఎస్ రాసే ప్రాసెస్సే ఇన్ పేజ్ సిఎస్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండెక్స్ ఫైల్ ఉంది కదా, ఇక్కడే నేను స్టైల్ ట్యాగ్ తీసుకొని ఈ స్టైల్ ట్యాగ్ మధ్యలో నీ స్టైలింగ్ రాస్తారు అంటే సిఎస్ఎస్ అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హలో వరల్డ్ కదా మన కంటెంట్, ఇక్కడే మళ్ళీ నేను డివ్ని టార్గెట్ చేసి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వామెరైన్. సేవ్ చేశాను. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం ఈ సిరీస్లో వన్ బై వన్ కవర్ చేస్తాం. ఇందాక ఎగ్జాంపుల్ కోసం నేను ఈ ప్రాపర్టీస్ మీకు చూపిస్తాను. సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ మనకి స్టైలింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ అప్లై అయింది. సో మనం ఈ స్టైలింగ్ మనం ఇన్ పేజ్ నుంచి చేసాం. ఇప్పుడు ఇన్ లైన్ చూద్దాం. ఈ ఇన్ లైన్ స్టైలింగ్ ఏంటంటే మన ఎలిమెంట్ లోపలే మనం రాసే స్టైలింగే ఇన్ లైన్ స్టైలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ లోపల నేను స్టైలింగ్ రాస్తున్నాను. ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని దీనికి వాల్యూ కింద నేను బ్లూ వైలెట్ అనే ఒక వాల్యూ ఇచ్చాను. సేవ్ చేస్తే రిఫ్రెష్ చేసి చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పుల్లోకి మారింది. ఇది ఇప్పుడు ఇన్లైన్ స్టైలింగ్ అన్నమాట. ఓకే, ఈ త్రీ స్టైల్ ఇంప్లిమెంటేషన్స్ చూసాం కదా, ఇన్లైన్ స్టైలింగ్, ఇన్ పేజ్ స్టైలింగ్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్ స్టైలింగ్. అండ్ వీటిలో ప్రయారిటీస్ కూడా ఉన్నాయి, అంటే అవుట్పుట్లో మనకి ఏది ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇన్లైన్ స్టైలింగ్కి వస్తుంది. మనం ఇన్లైన్ స్టైలింగ్లో ఏ స్టైలింగ్ అయితే అప్లై చేస్తామో అది ఫస్ట్ మన డాక్యుమెంట్లో అప్లై అవుతుంది. ఓకే, సెకండ్ ప్రయారిటీ ఇన్ పేజ్ అండ్ థర్డ్ ప్రయారిటీ ఎక్స్టర్నల్ ఫైల్. ఓకే, సో టోటల్గా ఇది సిఎస్ఎస్ ఇంప్లిమెంటేషన్.